आदिवासी गिरिजन संघम आध्वर्यंलो निर्मल जिल्ला पेंबी मंडलं चाकिरेवि ग्रामानिकि मंचि नीळ्ळु रोड्डु करंटु सौकर्यं एर्पाटु चेयालनि पादयात्र चेशारु। चाकिरेवि ग्रामं नुंडि निर्मल जिल्ला कलेक्टरेट कार्यालयं वरकु पादयात्र चेस्तू जिल्ला अडिशनल कलेक्टर्लु रांबाबु हेमंत बोर्कडेकि विनति पत्रं अंदिंचारु। तम ग्रामालकु कनीस सौकर्यालु कल्पिंचालनि वीरु कोरारु। ई कार्यक्रमंलो दोषं शंभु रविकुमार भीमराव लिंगाराव बाबुराव वसंतराव चैतु लक्ष्मण तैतरुलु पाल्गोन्नारु। మంటు తెండలో 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఆదివాసీలు ఆడపిల్లలు అదేవిధంగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వచ్చారు। దేనికోసం వచ్చారంటే పోయినసారి ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం ఇదే కలెక్టర్ కార్యాలయం ముందు మా అదే ఖాళీ బిందెలతో ప్రదర్శన చేశారు। ఆనాడు మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు। ఆనాడు కలెక్టర్ గారు కానీ ఈ జిల్లాలో ఉన్న అధికార ప్రజాప్రతినిధులు కానీ ఏం చెప్పారంటే మీకు మంచి నీళ్ళ సౌకర్యం పరిస్కారం అయినట్టే అని చెప్పారు। మళ్ళీ ఎండాకాలం వచ్చింది ఇయాల వాళ్ళు ఆ తాగిన మంచి నీళ్ళే స్నానాలు చేస్తున్నారు ఆ పశువులు కడుక్కున్న మంచి నీళ్ళే వాడుతున్నారు। ఈ రోజు ఆడవాళ్ళు ఎక్కడ దాకపోతున్నారు అంటే 2 కిలోమీటర్ల మంచి నీళ్ళ కోసం పోతున్నారు। ఇయాల వాళ్ళ ఊరికి గర్భిణీ ప్రసవం అయితే ఇయాల అక్కడికి 104 బోటల్ లేదు 108 బోటల్ లేదు। ఇయాల ఆన్లైన్ చదువులు అంటున్నారు ఆ కరోనా కాలంలో అక్కడ ఆన్లైన్ చదువులు లేవు ఎందుకంటే కరెంట్ లేదు నెట్ లేదు చార్జింగ్ లేదు ఇలా పిల్లల చదువంత నాశనం అయింది। ఇలా ఇంటర్నెట్ అని చెప్పి ప్రపంచం అంతా చెప్తున్నారు కానీ ఇవాళ ఆదివాసీ గ్రామాలలో ఇంటర్నెట్ కాదు కదా కరెంట్ కూడా లేదు। ఆ కరెంట్ లేకుండా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఇలా తాగడానికి మంచినీళ్ళు లేకపోతే అది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? అలా అత్యధిన ఎలా అవుతుంది? అత్యధిన ఆయేగా అని చెప్పి ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారు। అయ్యో మన బంగారు తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్తున్నాడు। ఏది బంగారు తెలంగాణ? మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు అంటున్నారు, ఇంటింటికి మంచినీళ్ళు కాదు। ఇలా రండి చాకిరేవి పరండి పొద్దున్న నుండి పాదయాత్రగా బయలుదేరి ఈ రోజు కలెక్టరేట్ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది। చాకిరేవు గ్రామానికి గ్రామ పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు మహిళలు యువత అందరూ కలిసి ఈ రోజు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది। ఈ రోజు చాకిరేవు గ్రామానికి కనీసం తాగే మంచి నీళ్ళు కూడా సౌకర్యం లేదు। అక్కడ ఉన్న చెలిమ నీళ్ళు మాత్రమే వాళ్ళు తాగుతున్నారు। ఆ చెలిమ నీళ్ళల్లోనే జంతువులు అడవి జంతువులు అవే వాటికి ఆధారం। ఆ నీళ్ళే చాకిరేవు గ్రామానికి ఆధారం। జంతువులు తాగిన నీళ్ళే తాగుతున్నారు। పెంబి మండల్ నుండి 22 కిలోమీటర్లు చాకిరేవు గ్రామానికి। చాకిరేవు గ్రామం నుండి వాళ్ళకు రోడ్డు సౌకర్యం లేదు, వాళ్ళకు నీటి సౌకర్యం లేదు, వాళ్ళకు విద్య లేదు, వైద్యం లేదు, వాళ్ళకు ఎలాంటి సౌకర్యం